ये लोग गलत बात बोलते हुए आज मोदी से अंदर से मिला हुआ है। నేను ఈ రోజు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీసు ఇచ్చింది. ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచింది. అంటే ఈయన అబద్ధాలు పునాదుల మీద. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాయమాటని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన పాపం బండింది. ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద, గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది. నేను ఒకటే అంటున్నా, ఇదే కేసులో అస్సాం లో ఒకరిని అరెస్ట్ చేసింది. మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క. దోనో మిలా హువా బోల్ కే సమజ్నా చాహతే హై, క్యూ బోలే యహీ కేస్ మే అస్సాం మే కిసీ ఔర్ ఎక్ కో అరెస్ట్ కరే, ఫిర్ వహీ కేస్ మే ఇన్కో నోటీస్ దియే రేవంత్ రెడ్డి కో, ఇన్కో భీ అరెస్ట్ కర్నా నహీ, నహీ కరే తో ఆప్ దోనో మిలా హువా హై. యే బాత్ కుల్లం కుల్లా హో జాతా, సాఫ్ సాఫ్ హమారే లోగ్ సమజ్ జాతే హై. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లెళ్ళు అన్నాదమ్ములు న్యాయాన్ని గెలిపియండి, ధర్మం వైపు నిలబడండి, పని చేసే వాళ్ళని గెలిపియండి. మన వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు కొట్టేసి దీవించాలని కోరుతూ జై తెలంగాణ. తల్లి లచ్చువమ్మ గులాబి జెండా ఎత్తుకుంటా, ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా, నా తల్లి లచ్చువమ్మ మేల తల్లి.